హలో ఫ్రెండ్స్ నైన్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి పాల గ్లాస్తో అలా కేదార్ గదిలోకి వస్తూ ఉంటుంది కేదార్ ఏమో పడుకొని ఉంటాడు పాలు తీసుకొని తనకి ఇవ్వటానికి వస్తుంది హెల్త్ బాగోదు కదా పడుకుంటాడు ఇక అప్పుడే జగదాత్రి అలా వాళ్ళ గదిలోకి వచ్చే సమయానికి వైజయంతి బయటికి వస్తుంది అప్పుడు జగదాత్రి అలా చూస్తూ ఉంటే జగదాత్రికి వాళ్ళ గన్ని ఇలా తీసి చూపిస్తుంది వైజయంతి ఇక అలా చూపిస్తూ ఉంటే జగదాత్రి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది గన్ వైపు ఏందమ్మి ఇది ఏం పని చేస్తున్నారు మీరు అని అంటూ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది మీరు చేసేది ఏదో చేస్తున్నారు పెద్ద పనే చేస్తున్నారు గన్ను పెట్టుకున్నారంట అంటే మీరు మామూలు వాళ్ళు కాదు మీరు ఏదో తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఈ గన్ని నేను చూశాను ఇంట్లో అందరికీ చూపిస్తే నేను దీనికోసం మాట్లాడేది ఇక్కడ కాదు కింద అందరి ముందు మాట్లాడతాను మీరేందో తెలిసిపోతుంది అని అంటూ వైజయంతి గన్ తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది వైజయంతి అలా వెళ్ళిపోయేసరికి జగదాత్రి లోపలికి టెన్షన్గా వస్తుంది ఇక కేదార్ లేచి ఏంటి దాత్రి అని అంటూ కంగారుగా ఉన్నావేంటి అని అంటే అత్తయ్య మన దగ్గర ఉన్న గన్ని తీసుకుంది అది చూసింది ఇక కింద వెళ్ళి అందరికి చూపిస్తానని చెప్తుంది అందరూ చూశారంటే అని అంటూ జగదాత్రి కంగారు పడుతూ ఉంటే ఇక కేదార్ ఎలా అంటాడు మరి ఇప్పుడు ఎలా జగదాత్రి ఆ గన్ని పిండి దగ్గర నుంచి తీసుకోవటం ఎలా అని అంటూ కేదారంటే ఇక అప్పుడే జగదాత్రి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడే కదా చూశాను తన చేతిలో ఇక తను ఇప్పుడే అందరికీ చూపిస్తానని తీసుకొని వెళ్ళింది ఒకవేళ అందరికీ చూపించేస్తే అందరికీ మన మీద డౌట్ వచ్చేస్తుంది ఇప్పటికే యువరాజ్కి మన పోలీస్లం అనే అనుమానం ఉంది ఇక ఒకవేళ గన్ని చూశాడు అంటే యువరాజ్కి మనం పోలీస్లం అని క్లియర్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు దేనికి ఇది ఉంది పోలీసుల దొంగల అని వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటారు ఇక మనం ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది జగదాత్రి వైజయంతి ఏమో గన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది జగదాత్రి కేదార్ మరి వైజయంతిని ఎలా ఆపుతారు లేదంటే వైజయంతి వెళ్ళి గన్ చూపించి గొడవ చేస్తుందా వీళ్ళు పోలీసులని తెలిసిపోతుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్